హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్కి 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్. 100 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన సందర్భంగా స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు స్పెషల్ స్వీట్ వచ్చేసి రవ్వ లడ్డు అండి. ఫస్ట్ మనము రవ్వ లడ్డు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. నెయ్యి 4 టేబుల్ స్పూన్స్, రవ్వ 2 కప్స్, షుగర్ పొడి 1 కప్, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పాలు 1/2 కప్, జీడిపప్పు, కిస్మిస్ ఆప్షనల్ అండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత అందులో జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత కిస్మిస్లను కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే పాన్లో 2 కప్స్ రవ్వ వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లో ఉంచుకొని 4 to 5 మినిట్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 కప్ షుగర్ పౌడర్ని వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ యాలకుల పొడిని, ఇంకా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మొత్తం కలిసేంత వరకు చేయితో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలండి. మనం పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ లడ్డూలాగా చుట్టుకో వస్తుందో లేదో చూసుకోవాలి. లడ్డు చుట్టడానికి రాకుండా విరిగిపోతుంటే ఇంకొన్ని పాలని యాడ్ చేసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మన ఫస్ట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇలాగే మనం అన్ని లడ్డూలను రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.